గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళా వాలంటీర్ పట్ల స్థానిక మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే షేక్ అక్తర్ అనే మహిళ 3వ వార్డులో వాలంటీర్గా విధులు నిర్వహిస్తుంది. అయితే అక్కడ అడ్మిన్గా పనిచేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమిషనర్ తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారని మహిళా వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత జనవరి నెలలో తాను విధులలో చేరినప్పటి నుండి తనకు నిర్దేశించి అన్ని పనులు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడు సచివాలయంలోనే అందుబాటులో ఉండాలంటూ తనను వార్డ్ అడ్మిన్ వేధింపులకు గురి చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను పోయాను, ప్రశాంత్ గారు పోయాను, వాళ్ళు పన్నెండు తనకు అల్లారు, అన్ని కంప్లీట్ చేసుకుని కూర్చోన్నారు. నేను ఏ పని చేయకపోతే